యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది సినిమా మొదటి రోజునే వాళ్ైడ్గా నూట డెబ్బై రెండు కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది మూడు రోజులు కలిపి ఈ సినిమా మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాగా దేవరా నిలిచింది రిలీజ్ రోజున మిక్స్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల విషయంలో అదరగొట్టేసింది రెగ్యులర్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం దసరా సెలవులు ఉండడంతో దేవరా ఈజీగా ఎనిమిది వందల కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇక సినిమాలో ఎన్టీఆర్ కనిపించి మెప్పించారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించారు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఈ సినిమాతో పాటే తమిళ హీరో కార్తి నటించిన సత్యం సుందరం సినిమా కూడా విడుదలైంది ఎన్టీఆర్ దేవర విడుదలైన మరుసటి రోజే కార్తి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమిళ క్లాసిక్ హిట్ నైన్టీ సిక్స్ సినిమా దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించి మెప్పించారు ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది సత్యం సుందరం సినిమాపై నాగార్జున ట్వీట్ చేస్తూ ప్రియమైన కార్తి నిన్న రాత్రి మీ సినిమా చూసా మీరు అరవింద్ చాలా బాగా చేశారు మూవీ చూసినంతసేపు నవ్వుతూనే ఉన్నాను ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను మన సినిమా ఊపిరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రేక్షకులు విమర్శకులు సైతం మీ మూవీని అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను టీంకి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఎన్టీఆర్ సినిమా గురించి స్పందించకుండా తమిళ హీరో సినిమాపై నాగార్జున కామెంట్ చేయడం ఏంటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే నాగార్జున కార్తి కలిసి ఊపిరి మూవీలో నటించారని అందుకే సత్యం సుందరం సినిమాపై నాగార్జున స్పందించి ఉంటారని మరికొందరు నాగార్జునకి మద్దతుగా నిలుస్తున్నారు